ఇన్స్టా తెలుగు అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో దేని గురించి అనుకుంటున్నారా? మనకి మ్యాగీ ఎప్పి అంటే చాలా ఇష్టం కదండి. మనం ఎక్కువ ఈ టూ వెరైటీస్ తింటా ఉంటాం, కానీ మార్కెట్లో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇన్స్టెంట్ నూడిల్స్. నేను 5 ఇన్స్టెంట్ నూడిల్స్ ఆర్డర్ చేశాను. ఇప్పుడు అవి టేస్ట్ చేసి ఎలా ఉందో రివ్యూ ఇస్తాను మీకు. చేసిన 5 ఇన్స్టెంట్ నూడిల్స్ ఇవన్నమాట. ఏమేంటో చూసేద్దాము. కోకా స్పైసీ సింగపూర్ ఫ్రైడ్ నూడిల్స్, కోకా మీ గోరెంగ్ ఫ్రైడ్ నూడిల్స్, కోకా స్ట్రీట్ ఫ్రై ఒరిజినల్ ఫ్లేవర్. ఈ 3 వెరైటీస్ ఈ కోకా రిలేటెడ్ నూడిల్స్ అండి. సింగపూర్ బ్రాండెడ్ నూడిల్స్ అన్నమాట. టాప్ రామెన్ కర్రీ నూడిల్స్, ఇది జపాన్ బ్రాండెడ్ అన్నమాట. ఇది సఫోలా ఊడిల్స్, దీని పేరు నూడిల్స్ కాదు ఊడిల్స్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ నూడిల్స్ రింగ్ షేప్లో ఉండేది, అండ్ ఇది హోల్ గ్రెయిన్ ఓట్స్తో తయారు చేయబడింది, అండ్ నో మైదా అనమాట ఇది. సో టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అనుకుంటున్నా. సో టేస్ట్ చేసి చూడటం ఎంత టేస్టీగా ఉందా ఏంటా అని. రెడీ అయిపోయినాయి, ఇప్పుడు తిని చూద్దాం ఎలా ఉందో. సో ఫస్ట్ కోకో మీ గోడెన్ ట్రై చేస్తున్నాను. ఇది నాకు సమ్ అరౌండ్ 40 రూపీస్ పడింది. బాగుంది ఇది, కారం తక్కువ ఉంది, లైట్ స్వీట్గా ఉంది. కారం తక్కువ తినే వాళ్ళకి ఇది బాగా నచ్చింది. సో ఇప్పుడు మనం కోకో స్టిర్ ఫ్రై ఒరిజినల్ ట్రై చేద్దాము. ఇది కూడా స్పైస్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. ఆనియన్ గార్లిక్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. లైట్గా, చాలా లైట్గా స్వీట్నెస్ ఉందన్నమాట. ఓవరాల్గా బాగుంది. సో ఇప్పుడు మనం కోకో స్పైసీ సింగపూర్ ఫ్రైడ్ నూడిల్స్ ట్రై చేస్తాం. చూస్తే అర్థమవుతుంది కదా బాగా కారంగా ఉన్నట్టు. ఇది నాకు సమయం 45 రూపీస్ పడింది. కోకో స్టిర్ ఫ్రై వచ్చిన కోకో సింగపూర్ స్పైసీ నూడిల్స్ కూడా 45 రూపీస్ పడింది అన్నమాట. టేస్ట్ చేద్దామా. కారంగా స్వీట్గా ఉంది అనమాట ఇది. బాగా స్పైస్ లెవెల్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి నచ్చింది. అంటే కారము తగులుతుంది, అట్ ద సేమ్ టైం స్వీట్ ఉంది అనమాట. ఓవరాల్ బాగుంది. సో ఇప్పుడు టాప్ రామెన్ కర్రీ అనమాట. ఈ 5 నూడిల్స్, ఇది ఒక్కటి మాత్రం నేను ఆల్రెడీ టేస్ట్ చేసిన నూడిల్స్, నాకు బాగా ఇష్టమైన నూడిల్స్ కూడా. ఎందుకంటే ఈ నూడిల్స్ అనేవి చాలా ఫ్లాట్గా ఉంటాయి అనమాట, అండ్ స్పైస్ కూడా బాగుంది. నాకు స్పైస్ అనే ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో ఇది స్పైసీగా కూడా ఉంది. సో నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ ఇది కొద్దిగా సూపీగా చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. కారం కారంగా బాగుంది నూడిల్స్. సో ఇప్పుడు మనం సఫోలా ఊడిల్స్, మసాలా ఊడిల్స్ ట్రై చేస్తున్నాం. ఇది కూడా సూపీ సూపీగా చేసుకుంటే బాగుంటుంది. రికమెండేషన్ ప్రకారం, వారు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం ఊడిల్స్ అనమాట. చూసారు కదా రింగ్స్ రింగ్స్గా బాగా ఉన్నాయి. సో దీంట్లో మనకి నో ప్రిజర్వేటివ్స్ అండ్ నో మైడా అనమాట. ఓట్స్తో తయారు చేశారు దీన్ని. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఒక రకంగా మ్యాగీ టేస్ట్ వస్తుంది నాకు ఇది. బాగుంది, నాకు ఓవరాల్గా 20 రూపీస్ పడింది ప్యాకెట్. మొత్తం 4 ప్యాకెట్స్ కలిపి వచ్చింది అనమాట ఇది. సో ఈచ్ ప్యా సాచెట్ వచ్చి నాకు 20 రూపీస్ పడింది అనమాట.
సో అన్ని టేస్ట్ చేసాం కదా ఇప్పుడు మనం. సో 5కి ఎన్ని పాయింట్స్ ఇస్తానో చెప్తాను నేను. 5కి మీ గోరెంకి నేను ఇచ్చే పాయింట్స్ 3, స్ట్రిట్ ఫ్రై వచ్చినకి 4, స్పైసీ సింగపూర్ ఫ్రైడ్ నూడిల్స్కి వచ్చి 3, టాప్ లామర్కి 4, సఫోలా ఊడిల్స్కి 3.5. హెల్త్ పర్స్పెక్టివ్లో వచ్చేసి సఫోలా ఊడిల్స్ బెస్ట్ అనమాట. సో నో మైదా నో ప్రిజర్వేటివ్స్ కదా, హెల్త్కి హెల్త్ మ్యాగీ ఇన్స్టెంట్ నూడిల్స్ తిన్న ఫీలింగ్ ఉంది హెల్త్ పర్స్పెక్టివ్లో. సో మీరు ఈ డిఫరెంట్ నూడిల్స్ ట్రై చేయాలనుకుంటే కనుక నేను ఈ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. మీరు ట్రై చేసి వీటికి ఎన్ని పాయింట్స్ ఇస్తారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.